యెషయ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. అష్షూరు సైన్యం ఇథియోపియా అంటే కోషు దేశం మీదకి దండెత్తింది. అష్షూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికేమి పూనుకోలేదు. వాళ్ళ ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్ళను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడు కొడవల్లి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిసిలిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్త కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళ పైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించి కొనే వాళ్ళ దౌర్జన్యాలకు గుర్తై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తాడు. దీన్ని మరో విధంగా చూడవచ్చు. తుపానులో తెడ్లు వెయ్యలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసు ప్రభువు. బేతనీయులు తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మేసుకుపోవడం ఆయన దివ్య కనబడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరి అయిన సమయం కోసం ప్రభు ఎదురుచూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరి అయిన తరుణం అసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమంలో నలిగే హృదయమా, సందడి చేయకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్ట ప్రకారం నిన్ను కట్టేవాడాయన. ప్రార్థించ హృదయమా, కంగారు పడుకు. తనిచ్చిన మాటను మీరెలాడాయన్నా ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు. కనిపెట్టే హృదయమా, బలం తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు. సమయం మించేదాకా ఉండడాయన. సందేహం ఎందుకు? దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.